నమస్తే, వెల్కమ్ టు ఆర్ధ టీవీ. నేను మీ జర్నలిస్ట్ రమేష్. ప్రస్తుతం మనం గాంధీభవన్లో ఉన్నాము. ఇక్కడ ఏదైతే GO 40 సంబంధించి బాధితులు మరోసారి ఇక్కడ గాంధీభవన్కి వచ్చిన పరిస్థితి, అయితే వాళ్ళది ఇంకా సమస్య పరిష్కారం కాలేదని తెలుస్తూ ఉంది. అయితే ఇంకా వాళ్ళ డిమాండ్లు ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వము ఏర్పడక ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏమైనా హామీ ఇచ్చిందా, మరి ఇంతవరకు 9 నెలలైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎందుకు GO 40 సంబంధించిన బాధితులు ఇంకా రోడ్ల మీదనే ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎందుకు నిరసనలు చేయబడుతున్నారు, వాళ్ళు ఇంకా ఎందుకు ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్నారనే విషయం కూడా తెలుసుకుందాం. మనతో పాటు దానికి సంబంధించి మాట్లాడడానికి ఇక్కడ బాధితులు అంతా ఉన్నారు. చెప్పండి అన్న, అసలు ఏంటి ఇంకా పూర్తి స్థాయిలో కాలేదా, ప్లకార్డులు పట్టుకున్నారు, వాటి నేపథ్యం ఏంటి అన్న? నా పేరు రాజు, మహబూబ్ నగర్ జిల్లా. నాకు 125 మార్కులు వచ్చినాయి, అయినా ఉద్యోగం రాలేదు. ఎందుకు ఉద్యోగం రాలేదంటే GO 40 తీసుకొచ్చారు నోటిఫికేషన్లో, అది మాకు తెలియదు. అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టిరు, అది తెలియదు. CD1 CD2 ప్రకారం రిజల్ట్ ఇస్తామనుకున్నారు, కానీ అలా అయ్యలేరు. అంటే డిస్ట్రిక్ట్ వైపు బైఫిగరేజ్ చేసిరు, కాబట్టి మాకు ఉద్యోగాలు రాలేదు. 120 మార్కులు వచ్చినా మా జిల్లాలో 127 మార్కులు వచ్చింది, కట్ ఆఫ్ అయింది. నాకు 120 మార్కులు వచ్చినా రాలేదు ఉద్యోగం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వచ్చినాక మీకు న్యాయం చేస్తాము, ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి మాకు అన్నారు. కాబట్టి మాకేం చేసామంటే, మాకు ఏజ్ లేదన్న, ఇప్పుడు ఏజ్ లేదు కాబట్టి మాకు బ్యాక్లాగ్ పోస్టులు, సూపర్ నెంబర్ పోస్టులు, బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయంట ఇప్పుడు 1300 పోస్టులు. ఆ 1300 పోస్టులలో నింపితే మాకన్నా మాకు న్యాయం చేస్తామని మేము కోరుతున్నామన్న. రైట్, మీరు చెప్పండి, అంటే ఎంతమంది బాధితులు ఉండొచ్చు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర అన్న? ఓవరాల్గా అంటే బాధితులు అంటే ఒక 2000 నుంచి 2500 ఇప్పుడు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు అనమాట. సో మా మిత్రుడు ఇంతమంది అన్నట్టుగా మీడియాలో ఏది మాట్లాడినా క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి, మా మిత్రుడు ఇప్పుడు ఏమన్నాడంటే 125 మార్క్స్ నాకు వచ్చినాయి, మా డిస్ట్రిక్ట్లో 127 కట్ ఆఫ్ అయింది. ఆయన నాకు జాబ్ రాలంటే వినటోళ్ళు ఏమంటారంటే, అరే ఈయనకు తక్కువ మార్కులు వచ్చిన జాబ్ రాలి అనుకుంటారు. సో కాన్సెప్ట్ ఏంటంటే, GO 46 యాజ్ పర్ GO 46 వల్ల ఏం జరిగిందంటే, స్టేట్ వైడ్గా ఉన్నటువంటి బెటాలియన్ జాబ్లు ఏవైతే ఉన్నాయో, టీఎస్ఎస్ బెటాలియన్, ఇప్పుడు పోలీసులో మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయి, ఒకటి ఏఆర్ సివిల్ అని, అవి డిస్ట్రిక్ట్ వైడ్కి ఇస్తారు, అందరు తెలిసిన విషయమే. సో టీఎస్ఎస్బి అనేది స్టేట్ వైడ్ పోస్టులు, వీటిని స్టేట్ వైడ్గానే ఇవ్వాలి. అంటే కటా మొత్తం ఒకటే ఉండాలి స్టేట్ అంతా కూడా, ఆ మెరిట్ బేస్గా ఫిల్అప్ చేయాలి. కానీ ఈ విధంగా ఈసారి ఏం చేశారంటే, ఈ యొక్క రిక్రూట్మెంట్లో 2022లో టీఎస్ఎస్బిలో ఈ GO 46 అనేది మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ చేసినప్పుడు ఆ గుంటనక్క గారు మాకు చెప్పాలా వద్దా, ఎవరైతే దానికి టీఎస్ఎల్ పిఆర్బి చైర్మన్ ఎవరైతే ఉన్నారో, వివి శ్రీనివాసరావు అన్నట్టు అడు ఒక ఆంధ్ర వ్యక్తి, ఆంధ్ర అధికారి, ఆంధ్ర దొంగ వచ్చి ఇక్కడ మన కాడ చైర్మన్లో కూర్చున్నాడు పదవిలో. మరి ఆయన ఏమైనా కొత్తగా ఏమైనా సవరణ చేసేటప్పుడు మరి ఈ విధంగా ఇట్లా చేస్తున్నా అని చెప్పి చెప్పాలని వద్ద వాడు. అడు ఏం చేసిందంటే, వాడిని స్టేట్లో ఇప్పటికీ టీఎస్ఎస్పి బెటాలియన్ జాబులు అనేవి కూడా స్టేట్ వైడ్గా ఇస్తాడు అక్కడ వాడు. వాడు ఇప్పుడు అదే పోలీస్ కానిస్టేబుల్ కదా, సేమ్ కదా. అక్కడేమో అది స్టేట్ వైడ్గా యాజ్ పర్ మెరిట్ బేస్ అని అక్కడ ఫిల్అప్ చేస్తాడు. మరి అదేవిధంగా ఇక్కడ మనకాడ కూడా చేయాలా వద్దా? మరి మనకాడ ఎందుకు చేయట్లేదు? అందులో ఉన్న లోసుకేందో మరి వీళ్ళు పసిగట్టాలా వద్దా? ఎందుకు అక్కడ సేమ్ చేస్తాడు? ఎక్కడ ఎందుకు ఆ విధంగా డిస్ట్రిక్ట్ ఎందుకు ఇచ్చాడు? అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, యాజ్ పర్ GO 46 వల్ల మెరిట్ విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది. మాకు సేమ్ స్టేట్ వైడ్కి ఇచ్చేది ఉంటే మా మేము అంతా కూడా చేయాలి, మేము ట్రైనింగ్లో ఉండేవాళ్ళం, కానీ అలా జరగలేదు. ఏమైందనంటే, 2011 జనాభా లెక్కలు ఇక్కడ, 2014 రాష్ట్రం ఎప్పుడు వచ్చింది, నువ్వు 2011 జనాభా లెక్కల ఆధారంగా నేను పాపులేషన్ పేరుకి జాబిస్తానంటే, ఆడు పిచ్చివాడా, ఆడు మంచివాడా, ఆడు గాడిదా, ఆడు నక్కనా కుక్కనా ఆడు. ఒకటి నేనేమంటున్నా అంటే, మనకు స్టేట్ ఎప్పుడు ఫామ్ అయింది? 2014 ఫామ్ అయింది. జనాభా లెక్కలు ఎప్పుడు జరిగింది? 2011 జరిగింది. నువ్వు పాపులేషన్ బేస్కి ఇస్తే ఎప్పుడు చేయాలి? మళ్ళీ ఒకసారి జనాభా లెక్క చేసిన అప్పుడు చేయాలి. కాబట్టి మాకు అన్యాయం జరిగింది. మేము ఏమంటున్నాం అంటే, మళ్ళీ స్టేట్ వైడ్ పోస్ట్ని స్టేట్ వైడ్గానే ఇవ్వాలి, ఉన్నటువంటి బ్యాక్లాగ్తో మాకు ఫిల్అప్ చేయాలని చెప్పేసి మేము ఒక వేడుకుంటున్నాం అన్న. సో ఈ విషయము ఉన్నటువంటి బ్యాక్లాగ్ మాకు ఫిల్ చేయాలి మెరిట్తో. ఈ యొక్క విషయంలో మాకంటే ఎక్కువ మార్కులు వచ్చి ఎవరికి రా, మాకంటే తక్కువ మార్కులు వచ్చినాయి జాబులు వచ్చినాయి, మాకు జాబ్ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ.